రహదారులపై పడిన భారీ గుంతలను సైతం పూడ్చే స్థితిలో లేని ఆర్&బి అధికారులు ఉన్నారని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భీమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రం పి గన్నవరం నుండి నాగుల్లంక వరకు ప్రధాన రహదారిపై భారీ గుంతలు పడడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతుండటంతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భీమల వెంకటేశ్వరరావు వారి సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 7 కిలోమీటర్ల మేర రహదారిపై ఏర్పడిన భారీ గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. నా పేరు భీమల వెంకటేశ్వరరావు అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. ఈ వర్షాకాలం ఈ రోడ్లన్నీ కూడా నాగులంకది పీ గన్నవరం నుంచి నాగులంక దాకా రోడ్లు బాగా విపరీతంగా పాడైపోయి పెద్ద పెద్ద గుంటలు పడిపోయినాయి. ఈ వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి పడిపోయి అనేక రకాల దెబ్బలు తగిలినాయి. ఈ కార్లు పాడైపోయి రకరకాలుగా ఉందండి కెనాల్ రోడ్ కారణంగా. అంచేత ఈ భారీ గుంటలు ఈ కార్యక్రమాన్ని ఈ కోతులు పుడిచే కార్యక్రమాన్ని 7 కిలోమీటర్లు అండి ఈ గన్నవరం నుంచి నాగులంక దాకా 7 కిలోమీటర్ల ఉన్నటువంటి పెద్ద పెద్ద గోతులన్నీ కూడా మా ట్రస్ట్ తరపు మేము ఇవన్నీ పూడ్చే కార్యక్రమం ఈ ఆర్మిల్ నాగేంద్ర సహకారంతో మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ప్రజల సహకారంతో ఈ గోతులు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టి కప్పెడుతున్నామండి. దీని మీద చర్య తీసుకుని తొందరగా ఈ రోడ్లు పూడ్చేసి ఈ కెనాల్ పక్కనే కూడా గర్మ కట్టి ఇది చేస్తే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నటువంటిది చెప్తున్నాం సార్.